రైతుకు ఆర్బీకే కేంద్రాల్లో కూడా మొత్తం ఈ రోజుకి 8000 టన్నులు కూడా కొనలేదంటే ఈ రైతులు ఇంకా 10% కూడా అవలేదు ఇంకా 90% రైతుల దగ్గరే ఉంది ఈ 90% రైతులు ఈ పండిచిన రైతులు కనీసం గిట్టుబాటు ధర కొడలేదు 1450 రూపాయలు నిర్ణయించింది ప్రభుత్వం ఒక 75 కేజీల బ్యాగ్ మామూలుగా 1800 రూపాయలు 75 కేజీల బ్యాగ్ లెక్క ప్రకారం 1450 రూపాయలకు ప్రభుత్వం ధర ప్రకటించింది కానీ ఈ రోజు డాలర్లు బయట బ్రోకర్లు 1100 కొనే పరిస్థితి ఆ 200-300 కోసం రైతులు గవర్నమెంట్ కి తీసుకొచ్చి అమ్ముదాం అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్లాట్ఫారం కూడా కనీసం ఒక మట్టి పొలంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఈ విధంగా పండించుకున్నారు ఈ రకంగా పడబోశారంటే ఈ రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది ఇక్కడ ఉండే పరిస్థితి మోకాటు లోతు గుంటలు ఉన్నాయి ఈ గుంటల్లోనే ఒడ్లు పోసుకొని రైతులు రేత్రి పూట ఇల్లు కూడా వదిలేసి ఇక్కడ కాపురాలు ఉంటున్నారంటే ఈ ప్రభుత్వం ఈ రైతులను ఎంత మోసం చేస్తుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం కనీసం ఆఫీసర్లను అడిగితే కనీసం ఇక్కడికి వచ్చి పట్టలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళ ఇంట్లో పరసా పట్టలు అన్నీ కప్పుకున్నారు చూస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం రైతుల్ని నట్టేట ముంచేసి వాళ్ళు ఏదో విత్తనం చెబుతున్నారు ఆ విత్తనం ఒక ఎకరానికి వచ్చి 25 బస్తాలు పండింది కనీసం 40 బస్తాలు పండితే కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర రాదు వాళ్ళు ఇచ్చిన వంగడం వేస్తే 25 బస్తాలు వచ్చింది ఆ విధంగా కూడా మోసం చేసింది ఈ ప్రభుత్వం కనీసం అధికారులు దీని మీద స్పందించాల్సిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక నాయకులు కూడా ఈ రైతులకు ఏదైనా ఒక భరోసా ఇచ్చి ఈ తడిసిన విత్తనాలు కనీసం పరిశీలించడానికి కూడా 2 రోజుల నుంచి అకాల వర్షం పడతా ఉంది ఉలపాడు ప్రాంతంలో రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతుంది కనీసం కలెక్టర్ ఇచ్చే నాదులు కూడా లేడు ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత మొండిగా ఉందో మనం అందరం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక గింజ కూడా తడిసిన గింజలతో సహా ప్రభుత్వం కొనకపోతే ఇక్కడ కంపల్సరిగా ఆందోళన కూర్చొని నిరాదీక్షిత హైవే దిగ్బంధం చేస్తాం ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇక్కడ ఎక్కడ ఒక్క విత్తనం కూడా మొత్తం విత్తనం మీరు ఎవరు కూడా అదనే పడాల్సిన అవసరం లేదు మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పోరాటం చేద్దాం అందరూ కూడా ఈ ఒక్క విత్తనం కూడా తడిసిన ధాన్యం కూడా కొనాల్సిన అవసరం ఇదే రేటు కొనకపోతే మాత్రం ఇక్కడే ఉంచి ఈ అధికారులు ఏ విధంగా రావడం మేము అందరం కూడా ఇక్కడ హైవే దిగ్బంధం చేస్తే ఆ రోజైనా అధికారులు స్పందిస్తారో స్పందించడం చూద్దాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రైతులకి వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి రైతులకి న్యాయం జరిగే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతామని చెప్పి మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం